మా ప్రభుత్వం ప్రజల బాగోగులు చూసుకున్నట్టు మరి ఏ ఇతర ప్రభుత్వం కూడా ప్రజాక్షేమాన్ని పట్టించుకోలేదని చెప్పి మాయమాటలు, అత్యంత అమాయకంగా మాట్లాడేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఇదేనా మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి మానవత్వం? ఇదేనా మీ ప్రభుత్వం చేసేటటువంటి ప్రజాక్షేమం? ఇవాళ చట్టాలని ప్రయోగించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు సాధించుకోవడం కోసం మీరు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోమని మిమ్మల్ని అడిగినందుకు వాళ్లని ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వారిని బెదిరింపులు గురి చేస్తారా? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదేనా మీకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమనాలా, లేదంటే వాళ్ళ డిమాండ్స్ నిర్వర్తించేటటువంటి పూర్తి చేసేటటువంటి చిత్తశుద్ధనాలా, ఏమనాలి సార్? అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మీరు ప్రదర్శించినటువంటి అమోఘమైనటువంటి నటన, ఇవాళ అందరూ అది నటనగానే భావిస్తున్నారు. వారికి ఇచ్చినటువంటి హామీలు మీరేం చెప్పారండి? తెలంగాణ రాష్ట్రంలో కంటే 1,000 రూపాయలు అదనంగా అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు చెల్లిస్తామని చెప్పారా లేదా? మీరు ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని మీకు గుర్తు చేయటం నేరమా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 13,600 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్కి శాలరీ చెల్లిస్తూ ఉన్నారు. దానికి 1,000 రూపాయలు అదనంగా అంటే మీరు 14,600 రూపాయలు చెల్లించాలి. గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? తెలంగాణలో ఎంత ఇస్తే అంత, దానికంటే 1,000 రూపాయలు నేను అదనంగా ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవా అవునా కాదా? ఇవాళ ఆ హామీ నెరవేర్చండి నేను అడగటం తప్ప, అలా అడిగినందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా మీరు వారిపైన? ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇవాళ రాష్ట్రంలో సుమారుగా 110,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారండి, 110,000 మంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4,500 మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ జీతాన్ని 150% పెంచి దాదాపుగా 10,500 చేశారు. 4,500 ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకి పెంచారు. అంటే 6,000 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య పెంచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. 6,000 రూపాయలు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏంటండి, ఏదో చిల్లర విసిరేసినట్టు 1,000 రూపాయలు పెంచి 10,500ని 11,500 చేసి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణ కంటే అధికంగా ఇస్తాను, 1,000 అధికంగా ఇస్తాను అన్నటువంటి హామీ ఈరోజు ఏమైందని అడుగుతా ఉన్నాం. నువ్వు నీ హామీని నిలబెట్టుకోవాలంటే ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్కి కనీసంగా ప్రాథమికంగా వాళ్ళకి 14,600 రూపాయలు చెల్లించాలి. ఇవాళ ఇస్తున్నటువంటి 11,500కి ప్రాథమికంగా వాళ్ళకి ఇంకా 3,000 కొంద పెంచి 14,600 చెల్లించాలి. ఏ హామీ గుర్తు చేయటం తప్ప. ఇవాళ అదనంగా మీ పైన పడేటటువంటి భారం ఎంతండి? ఇది కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ఏదో మొయ్యలేనటువంటి భారం ఏం పడట్లేదే, గొంతమ్మి కోరికలేం కోరట్లేదు అంగన్వాడీ వర్కర్స్. 110,000 మందికి సుమారుగా ఇవాళ తెలంగాణ కంటే 1,000 అధికంగా ఇవ్వాలంటే ఒక 3,000 రూపాయలు, 3,000-3,100 పెంచాలి. 110,000 మందికి ఒక 3,000 రూపాయలు చెప్పున మనం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి 33 కోట్ల రూపాయలు మాత్రమే భారం పడుతుంది. నెలకి కేవలం 33 కోట్లు, సంవత్సరానికి లెక్కేస్తే అది సుమారుగా 390 కోట్లు సంవత్సరానికి. అదేమన్నా మొయలైనటువంటి భారమా? ఇవాళ మీరు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు ఏంటండి? ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సంవత్సరానికి పడేటటువంటి భారం ఎంతండి? కేవలం సుమారు 390 కోట్లు. రెండో పక్కన
రిషికొండ ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము ఎంతండి? రిషికొండకి గుండు కొట్టించి అక్కడ ఒక విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము అక్షరాల 433 కోట్లు. రిషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయానికి 433 కోట్లు. విలాసవంతమైన భవనాలు, ఆధునిక సౌకర్యాలు. ఏమండి జగన్ రెడ్డి గారు, మీరు రిషికొండ ప్యాలెస్కి తగలేసినంత చెయ్యదు సార్. అంగన్వాడీ వర్కర్స్కు 1 సంవత్సరం పాటు పెంచిన జీతాలు ఇవ్వటం కోసం అయ్యే ఖర్చు మీరు రిషికొండ ప్యాలెస్కి తగలేసినంత కూడా చేయదు. అంటే ఆ మాత్రం విలువ కూడా లేదా? పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతూ ఉందంట. జగన్ రెడ్డి గారు వాడేటటువంటి అతి గొప్ప డైలాగు. ఏమండి జగన్ రెడ్డి గారు, 433 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి మీరు విలాసవంతంగా జీవించడం కోసం కట్టుకున్న ఒక ప్యాలెస్, మీరు పేదవాళ్ళా? ఇటువంటి ప్యాలెస్ల్లో ఉండాలనుకునేవాడు పేదవాడా? మీరు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అని మీరు మాట్లాడతారు. పేదవాడి కష్టం తెలియనటువంటి వ్యక్తి మీరు. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అనేక మంది పేదవర్గాలకు చెందినటువంటి వారు, వారికి 3000 రూపాయల జీతం మీరిచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవటం కోసం ఖర్చు చేయడానికి మనసు రాదు. మీరు మాత్రం 433 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, సంవత్సరానికి అంగన్వాడీ వర్కర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే 1000 అదనంగా చెల్లిస్తే సుమారుగా 390 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ఖర్చు అవుతుంది రాష్ట్ర బడ్జెట్కి. అదేమి మోయలేనటువంటి భారం కాదు. 1000 కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి బొచ్చ పట్టుకుని వెళ్ళి అప్పు తీసుకొస్తున్నటువంటి జగన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడండి డబ్బంతా? అదేమంటే పేదలకే పంచిపెడతా ఉన్నా. ఏం పంచిపెడతా ఉన్నారు సార్? ఏ ఇవాళ 1000 కోట్లు 1000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 1200 కోట్లు దాటిపోతా ఉందని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తితో సరి సమానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ డబ్బులు ఎటుపోతా ఉన్నాయో తెలీదు. రెండో పక్కన తన విలాసాల కోసం 200 కోట్ల రూపాయలు తగలేస్తా ఉన్నాడు.